భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో మోడీ నిరంకుశ పాలన పోవాలంటే కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రత్యామ్నాయం అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ హస్తం ఉందన్నారు. యువతను విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని, లేకుంటే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలువరించే దమ్ము ఎవరికీ లేదన్నారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ఎక్కడా కూడా తిరగనివ్వమని హెచ్చరించారు. నిరంకుశ పాలనను ఎండగడుతూ యావత్ దేశాన్ని మేల్కొల్పాలి, రైతు సమస్యలపైన ఎజెండా పెట్టుకొని బయలుదేరినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎదుర్కొనేటువంటి సత్తా లేక బీఆర్ఎస్ పార్టీకి యావత్ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఏదో విధమైనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనతోని నీచ రాజకీయాలకు ఒడిగట్టినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంత దారుణం అంటే, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసినటువంటి నిధులు కూడా విడుదల చేయకుండా సంక్షేమ పథకాలు ఆగితే కేసీఆర్ గారు బదనామవుతాడు, తద్వారా మన రాజకీయ లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఎన్ని ఆటంకాలు ఎదురు చేసినా కానీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కొత్త పథకాల్ని తీసుకొచ్చి ప్రజాక్షేమం కూడా జరగలేదు. కేసీఆర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలనేటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో వస్తారో, బంతి కనుక ఎంత స్పీడ్గా ఇసిరేతే ఎంత స్పీడ్గా రిటర్న్ వస్తుందో అదేవిధంగా కేసీఆర్ గారు ఇంకా లేచి ముందుకు పోతారు తప్ప, వీళ్ళ తరం కాదు కేసీఆర్ గారిని నిలవరించడం, ఈయన కాదు వీళ్ళు కాదు అమిత్ షా మోడీలు కాదు వీళ్ళ తాతలు జేజమ్మలు దిగొచ్చినా కానీ కేసీఆర్ గారిని నిలవరించడం అనేది వీరి తరం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఆదరణని వీళ్ళు ఆపలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, వీరందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా. బిడ్డ, ఇటువంటి రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ కథ ఏందో మీ వ్యవహారం మీద తేల్చుతో తేల్చేంతవరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎక్కడ కూడా తిరగలేము. రేపంతా కూడా యువత అంతా కూడా చూస్తూ ఉన్నారు ఇటువంటి రాజకీయాలు, గత పరిస్థితులు ఎట్లా ఉండే, ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఎంతో దూరదృష్టితో ఆలోచించి సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ఆ ఫలాలు ఇప్పుడే అందుతూ ఉంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక పేదవాళ్ళ మీద, యువత మీద ఇంత ఆక్రోశాన్ని, ఆవేశాన్ని పెంచుకొని ఇటువంటి కుళ్ళు కుతంత్రాలని బయటికి తీస్తూ ఉన్నారంటే మీ ఆవేశాలు, ఆలోచనలు మరి ఈ దేశానికి ఉపయోగపడేదిగా ఉన్నాయా, లేకపోతే ఈ దేశాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయా? మరి అందుకనే మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సమితిగా క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా మరి జిల్లా అధ్యక్షునిగా నేను మరి ఖండిస్తూ ఉన్నా. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దాని జోలికి వస్తే ఎవరు కూడా ఇటువంటి పని చేయకుండా శిక్షిస్తాం.